అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ఆన్లైన్ ద్వారా కూరగాయల పంపిణీ చేస్తున్నారని వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారస్తులు రైతులు హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు వ్యాపారస్తులు మూకుమ్మడిగా కూరగాయలు తీసుకొచ్చి రోడ్డుపై పారబోసి ఆన్లైన్ ద్వారా కూరగాయల పంపిణీ రద్దు చేసి వ్యాపారస్తులకు రైతులకు సహకరించాలని నిరసన వ్యక్తం చేశారు. నేను గత 7-8 సంవత్సరాలుగా రోడ్డు మీదే పడినాము. మాకి మేము ఎన్నో అధికారులు తిరిగినాము, ఎంతో మంది ఆఫీసర్లతో తిరిగినాం, మాకేం న్యాయం జరగలే. ఇప్పుడు కొత్తగా ఎవరో ఆన్లైన్ అంట ఫార్మిషో అని దాదాపు 7 లక్షల మంది 4 లక్షల మందికి 5 లక్షలు 6 లక్షలు వ్యాపారం చేసుకొని ఒకటే పోతూ ఉంటే గత 20 రోజులుగా సరుకులు తెచ్చి రైతు ఏమైపోలే. 5 నెలలు ఇంకా తెచ్చినాడు సరుకులు. 5 నెలలు పండించి తీసుకొని వస్తే మేము గిట్టుబాటు ధరలు ఇవ్వలేకపోతున్నాం. ఏమంటే సమస్య, ఈడ ఎవరు కొనేవాడు లేడు. గత 50-70 సంవత్సరాలుగా హిందూపురం అంటే ఒక పేరు ఉండేది, ఆ పేరు సర్వనాశనం చేసినారు కొంతమంది లీడర్లు. మనకి రైతు ఇది కావాలంటే రైతు ఇక్కడ రావాలంటే వాళ్ళకి లగేజీలు కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, అవి మిగిలాలంటే ఖచ్చితంగా ఇక్కడ న్యాయం చేయాల. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒకడు ఆన్లైన్ వాడు వచ్చేసి పర్మిషన్ అని చెప్పి ఆన్లైన్ పెట్టుకొని 10% మీకు కమిషన్ ఇస్తానని చెప్పి మొత్తం వీధికి ఇంటి ఇంటికి పోయి ఆన్లైన్లో మొత్తం థ్రెడ్ చేసేసాడు. ఇక్కడ రైతులు తెచ్చిండే సరుకు మేము ఏం చేయాలని రైతులు బొగ్గలు పెట్టినారు. 20 రోజులుగా ఇలాగే పారేసిపోతున్నారు. లాస్ట్కి మున్సిపాలిటీ వాళ్ళు కూడా మా పైన తిట్టుతున్నారు, ఏమయ్యా చెత్త ఇది, ఏమీ చెత్త అని. కొనేవాళ్ళు లేక మా ఈ బాధ. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మార్కెట్ లేదు, కనీసం సౌకర్యాలు లేవు రైతులకి. ఏదో పండించిండే సరికి ఏం చేయాలని వీడికి తీసుకొని వస్తున్నారు. పక్క రాష్ట్రానికి పోతే మన రైతుకి న్యాయం చేయరు. కనీసం మన నియోజకవర్గానికి, మన నియోజకవర్గంలో ఉంటే రైతుల కన్నా మేము న్యాయం చేయకపోతే మేము వెజిటేబుల్ మండీ వాళ్ళు ఫ్రూట్ మండీ వాళ్ళు ఎందుకు ఈ బతుకొని. ఇప్పుడు వాడెవడో వచ్చి ఇంతమంది 5000 మంది కడుపు కొడుతూ ఉంటే మేము ఎలా చూసుకొని ఉండాలా అని మేము
నాలుగు రోజుల కింద ఎంఆర్ఓ గారితో ఎమ్మెల్సీ గారితో మొత్తం అధికారులతో పోయి మాట్లాడాం మేము ఏదో మాట్లాడతాం చేస్తాం అని చెప్పినారు ఈ రోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకోలేకపోయినాడు మేము ఆగలేక ఆగస్ట్ 15 అయినా వాళ్ళు గోల్ చూడలేక మేము రైతులతో పాటు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానామో మేము ఒకటే కోరుతున్నాం ఇప్పుడు సీఎం గారు రైతుల గురించి ఆలోచన చేయండి వ్యాపారస్తుల గురించి ఆపన చేయండి హిందూపురం అంటే ఏదో చూడండి మేము పక్క రాష్ట్రంలో లేమో మేము ఉండేది ఆంధ్రప్రదేశ్ లోనే దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ రైతుల గురించి ఆలోచన చేయండి ఇక్కడ మంచి మంచి పంటలు పండుతాండాయి మార్కెటింగ్ చేద్దాం అంటే మార్కెట్ లేదు కాబట్టి దయచేసి